फ्रेंड्स टेक्नो सर 1472 के अंदर की स्वागत मेरे डेट वस्तार की डिसेंबर 14, 2022 टाइम वस्तार की 5 PM अवतनी इप्ड वरक न्यूस अभी फर्स्ट वस्तार की रीसेंट यूरोपियन गवर्नमेंट कत्त रूल तीसुकोच्चिन विषयम तेलिसिंदे। नेक्स्ट इयर डिसेंबर 2024 नुंची अक्कड एदैते गैजेट्स अन्नी लॉन्च अवुतुन्नायो अन्निटिकी टाइप सी पोर्ट उंडेला चूसुकोवाలని मैंडेटरी अदि कंपल्सरी अनि चेप्पेसी ओक रूल तीसुकोच्चिन विषयम तेलिसिंदे। దీని వల్ల యాపిల్ కి పెద్ద దెబ్బ, ఎందుకంటే యాపిల్ ఐఫోన్స్ ఇప్పటికి కూడా మనకి లైట్నింగ్ పోర్ట్ తో వస్తున్నాయి. సో ఫ్యూచర్ లో యాపిల్ ఐఫోన్స్ టైప్ సి పోర్ట్ తోనే రావాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక షాక్ యాపిల్ కి యూరోపియన్ గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే యాపిల్ ఐఫోన్స్ లో కూడా థర్డ్ పార్టీ యాప్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకునే ఫెసిలిటీ తీసుకురావాలి అని చెప్పేసి ఒక బాంబ్ అయితే పేల్చారు. అంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లో మీకు ఇష్టం వచ్చిన యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు కదా, ఎల్లి ఏపీకే మిర్రర్ అని ఏదో ఒకటి దానిలో నుంచి. ఇప్పుడు BGMI బ్యాన్ చేసినా కానీ మనం డౌన్లోడ్ చేసుకుని ఆడుతుంటాను ఆండ్రాయిడ్స్లో, అదే ఐఓఎస్లో అట్లాంటి కుదరవు అనమాట. థర్డ్ పార్టీ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకుని ఇట్లాంటివి అయితే కుదరవు. సో ఈ ఫెసిలిటీ కూడా ఐఫోన్స్లో తీసుకురావాలి అని చెప్పేసి యూరోపియన్ గవర్నమెంట్ అయితే యాపిల్ని అయితే డిమాండ్ చేస్తుంది. చూద్దాం మరి యాపిల్ ఎలా రియాక్ట్ అవుతుంది. ఈ సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూ కాబట్టి యాపిల్ రియాక్షన్ చూడాలి మరి ఏమవుతుందో. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్స్కి అఫీషియల్గా నిన్న నైట్ నుంచి 5G అయితే ఇండియాలో రోల్ అవుట్ చేసేసారు. iOS 16.2 అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు ఐఫోన్స్ మీరు ఉంటే చెక్ చేసుకోండి. iPhone 12 కానీ 13 కానీ 14 కానీ సిరీస్లు మొత్తం 12, 13, 14 సిరీస్లు ఏదైనా కానీ అండ్ iPhone SE 3 ఈ మొబైల్ మోడల్స్కి అయితే మీకు ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళండి, జనరల్లోకి వెళ్ళండి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి అక్కడ చెక్ చేయండి. మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. అక్కడ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తే మీ మొబైల్ అయితే 5Gకి సపోర్ట్ చేస్తుంది. ఇది ఇండియాలో మనకి ఎయిర్టెల్ అండ్ జియో ఈ రెండు నెట్వర్క్కే మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 5G అయితే సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి ఐప్యాడ్స్లో కూడా సెల్యులర్ మోడల్స్ అయితే ఉన్నాయి. వాటికి అయితే అప్డేట్ చేసినా కానీ కొంతమందికి అయితే కనిపించట్లేదు. 5G అనేది ఎవరికి కనిపించట్లేదంట. సో మేబీ అదేమైనా ఇష్యూ అయి ఉండొచ్చు. ఐప్యాడ్స్కి అయితే ప్రజెంట్ కనిపించట్లేదు. ఐఫోన్స్కి అయితే మాత్రం 12, 13, 14 సిరీస్తో పాటు SE 3 ఈ మోడల్స్కి అయితే 5G వచ్చేసింది. చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ S23 సిరీస్ February 1st week లాంచ్ అయిపోతున్నారు. S23 సిరీస్ సంబంధించి మెయిన్ అందరూ ఎదురు చూసేది టాప్ మోడల్ S23 Ultraకి సంబంధించి. ఈసారి కూడా S22 Ultra లాగే S23 Ultraలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అండ్ దాంతోపాటు S Pen ఇన్బిల్డ్ అయితే వస్తుంది. సో ఇది ప్రాక్టికల్ ఫోన్ అని చెప్పొచ్చు. S22 Ultra చాలా బాగా నచ్చింది నాకు లాస్ట్ ఇయర్. S23 Ultraలో కొన్ని చేంజెస్ అయితే చేయబోతున్నారు. బెజల్స్ కొద్దిగా తగ్గిస్తున్నారు ఇంకా, అండ్ దాంతోపాటు ప్రాసెసర్ చేంజ్ అయ్యింది. అండ్ కెమెరా కూడా ఈసారి 200 MP కెమెరా తీసుకొని రాబోతున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే S23 Ultraకి సంబంధించి బయటకు వచ్చినాయి. అండ్ చూద్దాం ఇది మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీని గురించి కంప్లీట్గా మనం డీటెయిల్స్ అయితే చూడొచ్చు, దీని అన్బాక్సింగ్ ఇవన్నీ. నెక్స్ట్ మనకి ట్విట్టర్ ఇలాన్ మస్క్ బొమ్మరైల్ CEO అని చెప్పేసి అందరు పేరు అయితే పెట్టేశారు. అంటే మనకి రూల్స్ ఉంటాయి కదా, భలే స్ట్రిక్ట్ చేసేసాడు అనమాట. లాస్ట్ వీకెండ్లో అందరికి మెయిల్ పెట్టాడు. మన ట్విట్టర్కి సంబంధించి ఎటువంటి మన ఇన్సైడ్ రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయి, ఇన్సైడ్ మన డిస్కషన్స్ ఉంటాయి, అవి బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అందరి దగ్గర అండర్టేకింగ్ లెటర్ లాగా ఒక సైన్ అయితే పెట్టించుకుంటా మెయిల్స్ అయితే చేశాడు. మెయిల్స్ కొంతమంది వీకెండ్ కదా, వీకెండ్ కాబట్టి కొంతమంది చూసుకోలేదు. వాళ్ళు మండే రోజు చూసుకున్నారు. మండే రోజు చూసుకుంటే అసలు వాళ్ళకి యాసెస్ కూడా లేదు, తీసేశారు. మొత్తం కంపెనీ యాసెస్ ఏం లేదు అండ్ వాళ్ళు ఓపెన్ చేయడానికి కూడా లేదు. సో అందరిని జాబ్లో తీసేశాడు అనమాట. 100 మంది పైగా జాబ్లో నుంచి తీసేశాడు. జస్ట్ మెయిల్ చెక్ చేసుకున్నందుకు ఆన్ టైం వీళ్ళనైతే జాబ్లో నుంచి అయితే మస్క్ మామ అయితే తొలగించారు. అందుకని చెప్పేసి మస్క్ మామని ఇప్పుడు బొమ్మరీలు CEO అంటున్నారు ట్విట్టర్ వాళ్ళంతా. నెక్స్ట్ వచ్చేసరికి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. అది కూడా వన్ ప్లస్ ఫోన్స్ మీద వన్ ప్లస్ సేల్ అయితే నడుపుతుంది. One Plus 9th anniversary సందర్భంగా December 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వన్ ప్లస్ స్టోర్స్లో, వన్ ప్లస్ వెబ్సైట్స్లో మీరు ICICI కార్డ్స్ మీద మీకు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. అంటే బ్యాంక్ ఆఫర్ అంటే వీళ్ళు డిస్కౌంట్ అయితే ఫోన్ మీద ఇవ్వట్లేదు, బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇవి మీకు అమెజాన్లో కూడా దొరుకుతాయి. అమెజాన్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఓన్లీ మొబైల్ ఫోన్సే కాదు, వాచ్లు కానీ, టీవీలు కానీ, వన్ ప్లస్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. మీరు బయట వన్ ప్లస్ స్టోర్స్కి వెళ్ళినా కానీ మీరు ICICI కార్డ్స్ ఉంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. లేదు మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే అమెజాన్ కానీ, వన్ ప్లస్ వెబ్సైట్ మీరు కొనుక్కోవచ్చు. నా పిక్ అయితే 2 ఫోన్సే One Plus Nord 2T బడ్జెట్లో 25,000-26,000 అండ్ ఒకవేళ మీరు టాప్లో తీసుకోవాలనుకుంటే One Plus 10T ఈ 2 ఫోన్స్ కొద్దిగా వాల్యూ ఫామ్ అని ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ కాల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో అండ్ CMR వాళ్ళు కలిసి ఒక రిపోర్ట్. CMR అంటే షాపింగ్ మాల్ కాదు, మీరు అలా ఊహించుకోకండి. CMR అంటే సైబర్ మీడియా రీసెర్చ్ అనమాట. మన టెక్ దానికి వస్తే CMR షాపింగ్ మాల్ అనుకుంటారేమో. వివో అండ్ CMR కలిపి ఒక రీసెర్చ్ అయితే చేసి వీళ్ళ రీసెర్చ్లో ఒక మంచి విషయం అయితే బయటపడింది అనమాట. 88% మొగుడు పిల్లల మధ్య గొడవ పెడుతుంది మన ఫేవరెట్ గ్యాడ్జెట్ మొబైల్ ఫోన్ అంట. సో వీళ్ళ రీసెర్చ్ అయితే అది చెప్తుంది. మొగుడు పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేసి ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు, ఒక్కొక్కరు ఒక్క రకంగా బిజీ అయిపోతారు. అంటే వాళ్ళిద్దరు టైం స్పెండ్ చేయకుండా మొబైల్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కొద్దిగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. అండ్ ఒకవేళ మొగుడు వెళ్ళి పెళ్ళాంతో సరదాగా మాట్లాడాలన్నా కానీ చీపో అని పక్కన నెట్టేస్తుంది ఫోన్ చూసుకుంటా, పెళ్ళాం వెళ్ళి మొగుడితో మాట్లాడినా కానీ చీపో అని చెప్పేసి నెట్టేస్తుంది ఫోన్ చూసుకుంటా. సో మొత్తానికి కారణం మొబైల్ ఫోనే అని చెప్పేసి మొబైల్ ఫోన్ ఒక విలన్ లాగా అయితే వీళ్ళు ప్రకటించారు. నెక్స్ట్ మనకి ఎయిర్ మొబిలిటీ సొల్యూషన్స్ వాళ్ళు బంబుల్ బీ అంటే ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ చూస్తే అర్థమైపోయింది మీకు, బంబుల్ బీ అంటే ఒక కార్ పేరు అనమాట. బంబుల్ బీ ఫ్లైట్స్ అని చెప్పేసి ఒక వీళ్ళు ఎయిర్ ట్యాక్సీలు అయితే తయారు చేయబోతున్నారు. బంబుల్ బీ ట్యాక్సీస్ బాగున్నాయి, ఎయిర్ ట్యాక్సీస్ ఇవి, అంటే గాల్లో మనం ప్రయాణించవచ్చు ఫ్యూచర్లో. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఇండియాలో ఒడిశాలో వీళ్ళు చేస్తున్నారు. దీనికోసం వీళ్ళు 300 కోట్ల వరకు ఫండ్ అయితే రైజ్ చేశారు. ఈ ట్యాక్సీలు 2035 సంవత్సరం వరకు పూర్తి అవుతాయి అంటే అప్పుడు గాల్లోకి ఎగురుతాయి అంటే అప్పుడు మనం ఉంటే చూద్దాం గాల్లో ఎగురుతున్న ట్యాక్సీలు ఎయిర్ ట్యాక్సీలు. విషయానికి జియో నుంచి జియో ట్రూ 5G ఏ బ్యాండ్స్ ఉంటే వాళ్ళ సిమ్ ఆ ఫోన్లో వర్క్ అవుతుందో కన్ఫర్మ్ చేసింది వీళ్ళు. అంటే 5G బ్యాండ్స్ ఇంతకుముందు చెప్తూనే ఉంటాను నేను మీకు, N77 N78 రెండు 5G బ్యాండ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఇప్పుడు జియో కూడా N28 ఇది కొద్దిగా లో మనకు అంత స్పీడ్ అయితే ఉండదు. దాని తర్వాత N78 ఉంది, N258 అయితే MMWave ఇంకా చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. సో అదైతే మనం ప్రాక్టికల్గా అయితే యూజ్ చేయలేం. మనం ఎక్కువగా యూజ్ చేసేది అయితే N78, అంటే మీ ఫోన్లో N78 బ్యాండ్ ఉంటే మాత్రం జియో 5G అయితే మీరు యూజ్ చేయొచ్చు. మళ్ళీ కొంతమంది డౌట్స్ అడుగుతారు నా ఫోన్లో N78 బ్యాండ్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, మీ ఫోన్ మోడల్ నెంబర్ కొట్టండి, మొత్తం డీటెయిల్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏ బ్యాండ్స్ మీ ఫోన్లో ఉన్నాయో. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అందరూ తెలిసిందే. అండ్ వీళ్ళు ఖతార్ ఎయిర్వేస్తో పార్ట్నర్షిప్ తీసుకొని మనకి ఇప్పుడు ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతుంది ఖతార్లో. సో ఆ రెండు ఫుట్బాల్స్ని అయితే వీళ్ళు పెట్టుకొని దాన్ని స్పేస్లో పంపించారు, రాకెట్లో పెట్టి దాన్ని, రాకెట్ నేమ్ వచ్చేసరికి Falcon 9. ఈ రాకెట్లో 2 ఫుట్బాల్లు పెట్టేసి బాక్స్లో స్పేస్లో పంపించారు, మళ్ళీ దాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు. మరి ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళకే తెలియాలి. మేబీ ప్రమోషన్ అనుకుంటా, ఎందుకంటే ఖతార్ ఎయిర్వేస్ ప్రమోషన్ అయితే దాంతోపాటు ఫుట్బాల్ వరల్డ్ కప్ కూడా ప్రమోట్ అవుతుంది కదా, వాళ్ళ దేశానికి కొద్దిగా పబ్లిసిటీ వస్తుంది అందుకని చెప్పేసి మేబీ ఇలా చేస్తుండొచ్చు. ఈరోజు క్వశ్చన్ కూడా ఫుట్బాల్ గురించి అడుగుదాం. మీరు ఫుట్బాల్ ఎవరైనా చూస్తారా? ఇండియాలో క్రికెట్ ఒకటే చూస్తారా? ఫుట్బాల్ కూడా ఏమైనా మీరు ఫాలో అవుతారా? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, మీ ఫేవరెట్ టీమ్ ఏది, ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు? వరల్డ్ కప్ జరుగుతుంది కదా, సండే ఫైనల్ కూడా ఉంది, అర్జెంటీనా ఫైనల్కి వెళ్ళిపోయింది. మెస్సీ లవర్స్ ఎవరు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్ అండ్ ఫేవరెట్ టీమ్. నెక్స్ట్ న్యూస్, మనం నిద్రలేకోగానే మన అకౌంట్లో 4.2 కోట్లు వచ్చి పడితే ఎలా ఉంటుంది? ఫస్ట్ భయం వేస్తుంది, తర్వాత టెన్షన్ పడతాం, తర్వాత బ్యాంక్ని కాంటాక్ట్ అవుతాం అనమాట ఏంది ఇది అని చెప్పేసి. ఇట్లాంటి సంఘటన ఒకటి జరిగింది, కానీ ఈ అబ్బాయికి అయితే భయం లేదు. ఈ అబ్బాయి పేరు వచ్చేసరికి అబ్దెల్, ఇతను ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇతను మార్నింగ్ లేచి చూడగానే అతని అకౌంట్లోకి 4.2 కోట్ల రూపాయలు వచ్చి పడినాయి. సో ఈ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే తారా అండ్ కోరే అని ఒక జంట వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి బిల్డర్కి డబ్బులు వేయబోతే బై మిస్టేక్ ఇతనికైతే ఈ అకౌంట్లోకి వచ్చిపోయినాయి, ఇతని అకౌంట్లోకి. సో ఇతనైతే వాటిని దర్జాగా గోల్డ్ బిస్కెట్లు కొనడం అండ్ ఎంజాయ్ చేయడం. సో మొత్తాన్ని డబ్బులు మొత్తాన్ని అయితే బాగానే ఎంజాయ్ చేశారు మొత్తానికైతే. తర్వాత పోలీసులు రీసెర్చ్ అంటే కంప్లైంట్ ఇస్తారు కదా, పోలీసులు పట్టుకొని డబ్బులు రికవర్ చేయలేకపోయారు. కాకపోతే అబ్బాయిని అయితే 18 నెలలు జైల్లో అయితే పడేశారు. పాపం వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు పెట్టుకుంటే ఆ డబ్బులు పోయినాయి. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో ఇన్నోడే జరిగింది కదా, దానిలో 3 హైలైట్స్ అయితే చూద్దాం. 3 వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన వాటిని గురించి మాట్లాడుకుంటే Air Glass 2 తీసుకొచ్చారు. ఎయిర్ గ్లాస్ అంటే లాస్ట్ జనరేషన్లో AR గ్లాస్ అని తీసుకొచ్చారు, ఇప్పుడు Glass 2 అని తీసుకొచ్చారు, అంటే 2nd generation గ్లాస్ అని చెప్పవచ్చు. దీన్ని యూజ్ చేసి మీరు ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు అండ్ నావిగేషన్ ఏదైతే మీకు డైరెక్షన్స్ ఉంటాయో అది చూపిస్తుంది. దాంతోపాటు రియల్ టైమ్ ఏదైనా లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, వాయిస్ని టెక్స్ట్లా కన్వర్ట్ చేయడం ఇట్లాంటి వాటన్నిటికైతే ఇదైతే ఉపయోగపడుతుంది. సో ఇది చాలా లైటెస్ట్ అండ్ థిన్నెస్ట్ గ్లాస్ అని చెప్పేసి చెప్తున్నారు ఒప్పో అయితే. ఇది ఇండియాకి మోస్ట్లీ తీసుకురాకపోవచ్చు, ఇండియాలో ఇట్లాంటి వర్కౌట్ అవ్వాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది. చూద్దాం ఇట్లాంటివి ఏమైనా వస్తే చెక్ చేయడానికి చాలా ఆతృతగా అయితే ఉంటుంది ఇట్లాంటి కొత్త టెక్నాలజీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి Oppo Health H1 అని చెప్పేసి ఒక గ్యాడ్జెట్ని తీసుకొని వచ్చారు. ఇది యూజ్ చేసి మన ఫ్యామిలీలో ఎవరైనా కానీ మన బ్లడ్ ప్రెషర్ అంటే మన బీపీ ఎంత ఉంది అండ్ బ్లడ్ ఆక్సిజన్ SpO2 చెక్ చేసుకోవచ్చు, ECG చెక్ చేసుకోవచ్చు, బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవచ్చు, స్లీప్ని ట్రాక్ చేయొచ్చు అండ్ హెల్త్ అండ్ లంగ్ యాస్కుల్టేషన్ అంటే ఇది యాస్కుల్టేషన్ అంటే మనం సెటెస్కోప్ పెట్టి చూస్తుంటాం కదా దాన్ని, శబ్దాలు ధ్వనులు వింటుంటాం కదా ఆ టైప్ అనమాట ఇది. సో ఇట్లా ఇవన్నీ అయితే ఈ చిన్న గ్యాడ్జెట్ యూస్ చేసి చేయొచ్చు. ఇది ఎక్కడైతే చేయాలనుకుంటే అక్కడ పెట్టాలి, లంగ్స్ గురించి తెలుసుకొని లంగ్స్ మీద పెట్టాలి, అట్లా ఎక్కడ పడితే అక్కడ ఏ డీటెయిల్స్ కావాలంటే అది అక్కడ మీరు పెట్టాల్సి ఉంటుంది గ్యాడ్జెట్ని. సో దీని ప్రైస్ అంతా, ఇది ఎప్పుడు అందుబాటులో తీసుకొస్తారు, ఇండియాకి వస్తారా, దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది కొద్దిగా బాగానే ఉంది గ్యాడ్జెట్ అయితే హెల్త్కి సంబంధించి. అండ్ దీంతో పాటు మూడోసారికి ఒక చిప్ సెట్ అనమాట, మ్యారీ సిలికాన్ వై అని చెప్పేసి బ్లూటూత్ ఆడియో ఎస్ఓసీని ఒకటి తీసుకొని వచ్చారు. అండ్ ఇది మనకి నార్మల్ చిప్ సెట్స్తో కంపేర్ చేస్తే 50% దీనిలో బ్యాండ్ విత్ బెటర్ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనం సౌండ్ బ్లూటూత్ ద్వారా మీరు సాంగ్స్ వింటుంటారు కదా, మీరు వైర్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకొని వింటే మీకు ఎట్లాంటి సౌండ్ క్వాలిటీ వస్తుందో, సో బ్లూటూత్లో కూడా మీకు ఎటువంటి అంటే ఆడియో క్వాలిటీలో లాస్ లేకుండా హై క్వాలిటీ ఆడియో వినొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఈ చిప్ సెట్ ఉంటే. సో ఇట్లా మూడు అయితే ఒప్పో ఇన్నోడేలో తీసుకొని వచ్చిన టెక్నాలజీస్. ఇది ఫ్రెండ్స్ ప్రోడక్ట్ కొద్ది టెక్నిక్స్ అయితే ఎపిసోడ్. మీరు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ చేయాలి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.